హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. ఈరోజు నేను ఫిర్ని స్వీట్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. ఈ స్వీట్ని మనం గుప్పెడి బియ్యంతో అలాగే పాలు పంచదారతో సింపుల్గా చేసుకోవచ్చు. ఈ స్వీట్ని మనం రైస్ పుడ్డింగ్ అని కూడా అనవచ్చు. ఈ స్వీట్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక చిన్న గిన్నెను తీసుకుందాము. ఇందులో ఒక గుప్పెడి బియ్యం తీసుకున్నానండి. అర లీటర్ పాలకి నేను గుప్పెడి బియ్యం తీసుకుంటున్నాను. ఒక 4 స్పూన్లు బియ్యం వేసుకోవచ్చండి. ఇలాగా ఒక గుప్పెడి బియ్యాన్ని తీసుకున్నాను. అర లీటర్కి ఒక గుప్పెడి బియ్యం సరిపోతుందండి. మీకు ఇంకా స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే లీటర్కి 2 గుప్పెళ్ళు బియ్యం వేసుకోండి. లేకపోతే అర లీటర్కి 4 స్పూన్లు, లీటర్కి అయితే 8 స్పూన్ల బియ్యాన్ని వేసుకోండి. ఇప్పుడు బియ్యం వేసుకున్న తర్వాత 2 సార్లు శుభ్రంగా కడుక్కొని బియ్యాన్ని నానబెట్టుకోవాలి. బియ్యాన్ని నేను శుభ్రంగా కడుక్కున్నానండి. నేను ఈ స్వీట్ చేసుకోవడానికి మామూలు రైసే తీసుకున్నాను. మీకు నచ్చినట్టయితే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి. బాస్మతి రైస్తో కూడా చాలా బాగుంటుంది ఈ స్వీటు. ఇలాగ 2 సార్లు బియ్యాన్ని కడుక్కున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకొని ఒక 1/2 గంట సేపు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. మీకు టైం ఎక్కువగా ఉంటే 1 గంట సేపు కూడా నానబెట్టుకోవచ్చు. బియ్యాన్ని మనం వాటర్లో 1 గంట సేపు నానబెట్టుకున్నాను కదండి. ఇప్పుడు నేను ఈ వాటర్ అంతా నేను వడగట్టుకున్నానండి. బియ్యం మాత్రమే ఉంచుకున్నాను. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ విధంగా వేసుకొని రవ్వ రవ్వగా మనం మిక్సీ వేసుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలాగ మనం రవ్వ రవ్వగా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మనం మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకుందాం. బియ్యం మిక్సీ వేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని ఇందులో 1/2 లీటర్ చిక్కని పాలని పోసుకోవాలి. ఇలాగ పాలు పోసుకొని పాలు పొంగు వచ్చేంత వరకు పాలని మరిగించుకోవాలి. పాలు పొంగి వచ్చాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకొని మిక్సీ వేసుకుందాం. బియ్యాన్ని వేసుకుందాము. కొంచెం మనం రవ్వ రవ్వగా వేసుకున్నాం కదా, ఈ పాలల్లో మనకి ఆ రవ్వ అనేది మెత్తగా ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ మనం రవ్వని ఉడికించుకోవాలి. పాలు చిక్కగానే ఉన్నాయి, అలాగే రవ్వ కూడా వెంటనే ఉడుకుతుంది కాబట్టి మనకి అడుగంటుతుంది. ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం బియ్యం రవ్వని మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మనం పాలల్లో బియ్యం రవ్వ వేసుకున్నాం కదండి, బియ్యం రవ్వ కూడా మెత్తగా ఉడికిపోయింది. ఈ విధంగా మనం సిమ్లో పెట్టుకొనే ఈ బియ్యం రవ్వని పాలల్లో ఉడికించుకోవాలి. ఇలాగ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే బియ్యం రవ్వ ఉండలు కడుతుంది. ఇలాగ మనకి బియ్యం రవ్వ ఉడికిన తర్వాత చిటికెడు ఇలాచీ పొడి వేసుకుందాము. అలాగే గోరువెచ్చని పాలల్లో నేను కుంకుమ పువ్వు వేసుకున్నానండి. ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకొని ఇదంతా మనం పాలల్లో కలిసే విధంగా కలుపుకొని 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ కుంకుమ పువ్వు అనేది పాలల్లో కలిసి మనకి కలర్ కూడా మంచిగా వస్తుంది. కుంకుమ పువ్వు ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత 1-2 నిమిషాలు ఉడికించుకున్నాం కదండి. మనకి స్వీట్ చూడండి, కొద్దిగా చిక్కబడింది. ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఇందులో 1 స్పూన్ నెయ్యిని వేసుకుందాము. అలాగే ఇందులో 1/2 కప్పు పంచదార వేసుకుందామండి. మీ స్వీట్కి తగ్గట్లుగా ఎక్కువ తక్కువ వేసుకోండి. పంచదార వేసుకున్న తర్వాత ఇలాగ అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. పంచదార వేసిన తర్వాత మనకి స్వీట్ కొద్దిగా థిక్గా అయ్యేంత వరకు మనం ఈ స్వీట్ని పంచదార వేసుకున్న తర్వాత ఫిర్నీని ఈ విధంగా థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. మనకి ఇలాగా థిక్గా అయితే సరిపోతుంది, చల్లారే కొద్ది గట్టి పడుతుంది కాబట్టి ఈ విధంగా ఉడికేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఈ ఫిర్నీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ ఫిర్నీని నేను మట్టి పాత్రలో గార్నిష్ చేసుకుంటున్నానండి. మీకు ఈ మట్టి పాత్రలు లేకపోతే మామూలు గిన్నెల్లో కూడా చేసుకోవచ్చు. ఇలాగ ఫిర్నీని వేసుకున్న తర్వాత ఈ విధంగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చండి. ఇలాగ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో 2 గంటలైనా పెట్టుకుని తినొచ్చు, లేదంటే డైరెక్ట్గా అయినా మీరు తినేసేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఫిర్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.